అఖండ, పుష్ప, త్రిపులార్, భీమ్ల నాయక చిత్రాలు టాలీవుడ్ లో ఎంతటి జోష్ నింపాయో. సర్కారు వారి పాట, రాధే శ్యామ్, ఆచార్య రిజల్ట్స్ అంతలా నీరుగార్చాయి. పాండమిక్ తర్వాత చిత్ర పరిశ్రమ విచిత్రమైన పరిస్థితిలోకి వెళ్లిందని, జనాలు థియేటర్స్ కి రావడం లేదని స్వయంగా అల్లు అరవింద్ లాంటి నిర్మాత తెలిపారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ సరిగ్గా లేకపోతే ప్రేక్షకులు ఆ చిత్రాన్ని నిర్మోహమాటంగా రిజెక్ట్ చేస్తున్నారు. ఆచార్య, రాధే శ్యామ్ చిత్రాలు నిర్మాతలకు తీరని నష్టాలను మిగిల్చాయి. నిన్ననే విడుదలైన సర్కారు వారి పాట చిత్రానికి కూడా మిక్స్డ్ టాక్ మొదలైంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా స్టార్ హీరోల సినిమాలకు తొలి వీకెండ్ లో కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. సినిమా నచ్చకపోతే తొలి షో నుంచే ప్రభావం ఉంటుంది. పాండమిక్ వల్ల మారుతున్న పరిస్థితులు, టికెట్ ధరలు, ఓటీటీ చాయిస్ లాంటి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. ఈ చిత్రాల ఫెయిల్యూర్స్ కి చాలానే కారణాలు కనిపిస్తున్నప్పటికీ నెటిజన్ల ట్రోలింగ్ మాత్రం విభిన్నంగా ఉంటుంది. ఒక విచిత్రమైన కారణంతో ఈ మూడు చిత్రాల్ని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అదేంటంటే, ఏపీలో టికెట్ ధరల పెంపు కోసం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ప్రభాస్, మహేష్ బాబు సీఎం జగన్ నా మధ్యన కలిశారు. టికెట్ ధరల పెంపు కోసం జగన్ ని రిక్వెస్ట్ చేసేందుకు టాలీవుడ్ నుంచి వెళ్లిన హీరోలు ఈ ముగ్గురే. ఇప్పుడు ఈ ముగ్గురు సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఢమాలంటున్నాయి. దీంతో జగన్ ని చిరు, మహేష్, ప్రభాస్ కలిసిన ఫోటోలు షేర్ చేస్తూ ఒకే ఫ్రేమ్ లో డిజాస్టర్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాలు పరాజయం చెందడానికి వేరు వేరు కారణాలు ఉండొచ్చు, కానీ నెటిజన్లు మాత్రం ఇది జగన్ సెంటిమెంట్ అంటూ విచిత్రమైన ట్రోలింగ్ కి తెరలేపారు. ఈ మూడు చిత్రాల రిజల్ట్ వల్ల టాలీవుడ్ లో వణుకు మొదలైంది. స్టార్ హీరోల సినిమాలకి ఇలాంటి పరిస్థితి ఉంటే మిగిలిన చిన్న సినిమాల పరిస్థితి ఏంటనే చర్చ సాగుతోంది. అయితే ఆందోళన అవసరం లేదని, సినిమా బాగుంటే ఆదరణ తప్పకుండా ఉంటుందని అందుకుదాహరణగా అఖండ, త్రిపుల్ ఆర్, భీమ్ల నాయక్, కేజీఎఫ్ చిత్రాలను చెప్తున్నారు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. Please do not forget to subscribe to Rainbow TV for some amazing content. Likes and comments kuda asal marchipothu. Thank you.